అట్లాస్టర్బెన్స్ పక్కన వచ్చి కూర్చోండి. ఓకే, ఓపెన్ చేసుకున్నారా? సెప్టెంబర్కి వాళ్ళని మనం ఏమని పిలుస్తాము? లాంటిదనే ఉంది కదా మీకు. हाँ ఉంది మేడం. ఓకే, ఈ రోజు మనము 8వ తరగతిలోని అనే పాఠాన్ని బోధించుకోబోతున్నాము. పేజ్ నెంబర్ వచ్చేసి 74. అంటే ఈ హరిశ్చంద్రుడు, మామూలుగా ఈ హరిశ్చంద్రుడు అంటే ఎందులో ఫేమస్? అన్నిట్లోనూ సత్యం పలుకుతాడు అనమాట, ఎప్పటికీ నిజాయితీగా ఉంటాడు. అంటే ఈ యొక్క హరిశ్చంద్రుడు అనే పాఠం ఏ ప్రక్రియకు చెందింది అంటే ద్విపద ప్రక్రియకు చెందింది. అంటే ఇతివృత్వం, వ్యక్తిత్వ విలువలు, ఈ యొక్క హరిశ్చంద్రుడు అనే పాఠాన్ని రాసిన కవి లేదా రచయిత ఎవరు అంటే గౌరణ. ఈయన ఒకసారి చూడండి, పుస్తకాలు ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకొని ఇక్కడ ఒకసారి గమనించండి, చదవండి, ఆలోచించి చెప్పండి అని బాక్స్ ఇచ్చారు కదా. అంటే బలి చక్రవర్తి గొప్ప దాతంట. అంటే ఏమడిగినా కూడా, ఎలాంటి వాళ్ళు ఏమడిగినా కూడా, అడిగానంటే చాలు వెంటనే తన దగ్గర ఏది ఉన్నా కూడా ఇచ్చేయగలిగే గొప్ప వ్యక్తి అనమాట అతడు, సత్య హరిశ్చంద్రుడు. ఒకసారి ఏం జరిగిందంటే యజ్ఞం చేస్తున్నాడు. పూర్వకాలంలో చాలా వరకు రాజులంతా ఏం చేసేవారు, యజ్ఞం ఎక్కువగా చేసేవారు. ఏ పని మొదలు పెట్టినా, ఇప్పుడు మనం కూడా అంతే కదా, ప్రవేశం జరిగిన, ఏదైనా పెళ్లి కారం జరిగిన, ఏదో ఒక సందర్భంలో యజ్ఞం అనేది చేస్తాడు కదా. ఆ యజ్ఞ వేదిక దగ్గర దాన ధర్మాలు చేస్తున్నారండి. వామనుడు ఆకర్షించడానికి వచ్చాడు. వామనుడు అంటే ఎవరు కాదు, మనం వెంకటేశ్వర స్వామిగా పిలువబడుతున్నాం కదా, అతనే చాలా ఆకారాలు చెప్పాడనమాట. శ్రీకృష్ణుడుగా, చాలా ఉన్నాయన్నమాట, నేను చెప్తాను ఫోటో చెప్తాను. ఆ వామనుడికి బలి చక్రవర్తి అయిన ఈ సత్య హరిశ్చంద్రుడికి ఒక సంభాషణ మాటలతో జరగదు. అది బలి అడుగుతుంది. ఇప్పుడు క్లారిటీ ఉందా? క్లారిటీ ఉంది మేడం. ఓకే ఓకే. నరసింహ అవతారము, కృష్ణ అవతారము, వెంకటేశ్వర అవతారము, తర్వాత మత్స్య అవతారము, వామన అవతారము, కూర్మ అవతారము, ఇంకా చాలా అవతారాలు అనేది ఎత్తుతాడు. వామన అవతారంలో వచ్చి తను అడుగుతాడు, ఇదేం కావాలి అంటే, అప్పుడు వామనుడు అంటారు, నాకు
వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఇప్పుడు లేదు మేడం, క్లారిటీ లేదు మేడం. ఓకే ఓకే, ఒక్క నిమిషం. నువ్వు బలి ఇవ్వద్దు కావాలనే నిన్ను మూడు అడుగుల నేల అడుగుతున్నా. నేను ఆడిన మాట వామన చెట్టు నేల గ్రహించు అని చెప్తానన్నమాట. ఇక్కడ చూడండి, ప్రశ్నలు ఇచ్చారు. బలిని దానం ఇవ్వవద్దని ఎవరన్నారు, ఎందుకన్నారు? మీరు పైన ఇచ్చారు కదా ఈ బాక్స్ లో, వీటిని గమనించి ప్రశ్నలకి జవాబులు అనేవి ఇవ్వాలన్నమాట. డబ్బులు ఇస్తే ఎవరికి ప్రమాదము? చక్రవర్తి ఆడిన మాట తప్పని వారి గురించి మీకు తెలుసా? అంటే ఈ యొక్క పాఠం యొక్క నేపథ్యం ఏంటంటే, దేవేంద్రుడు, ఈ దేవేంద్రుడు ఎక్కడుంటాడు? ఇంద్రలోకంలో ఉంటాడు. దేవతలు రంభ ఉర్వశి రేణుక మొత్తం దేవతలంతా అక్కడ ఉంటారు. అంటే అక్కడ ఉన్నారన్నమాట. మూడు లోకాలలో ఇప్పుడు జీవించి ఉన్న వారిలో కానీ గత కాలంలో కానీ అసత్యమార్గం వారు ఎవరైనా ఉన్నారా? అంత గొప్ప వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారు. భవిష్యత్తులో అంటే ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో కూడా ఎవరైనా ఉన్నారని కూడా ఇస్తారంటే, ఎవరు కూడా అక్కడ ఉన్న వారు మాట్లాడలేదు. కొంతమంది ఏం చేస్తారు, వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. లేదు మేడం. అంటే ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. కొంతమంది ఏం చేస్తారు, విన్నా కూడా ఎవరు లేనట్టు. ఒకవేళ సమాధానం చెప్తే వీళ్ళు ఏమనుకుంటారు, నాకు తెలుసు అని చెప్తే, చెప్పకపోతే ఏమనుకుంటారు అన్న రెండు విధాలుగా కూడా ఆలోచించారు. కాబట్టి విన్నా కూడా విన్నట్టుగా ఊరుకుండిపోతారు అన్నమాట. కానీ వశిష్ఠుడు ఊరుకోలేదు. వశిష్ఠ మహర్షి ఉన్నాడు కదా, అతను ఊరుకోలేదు. హరిశ్చంద్రుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడని సభలో ప్రకటించారు. అంటే ఆ లక్షణాలు ఏమిటో ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాం. అంటే అంత గొప్ప వ్యక్తి, ఎవరు అడిగినా, అంటే తన ప్రాణాన్ని అడిగినా ఇచ్చే అంత గొప్ప వ్యక్తి. ఈ ముల్లోకాల్లో దేవేంద్రుడు తనకి కొద్దిగా గర్వం అన్నమాట. అలా ఆలోచిస్తూ ఉంటారు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరూ లేరు అన్నట్టుగా అతని బిహేవియర్ అనేది ఉంటుంది అన్నమాట. కానీ ఒకరు ప్రకటిస్తారు, ఉన్నారు, ఆ వ్యక్తి ఎవరు అంటే సత్య హరిశ్చంద్రుడు అని చెప్తాడు. ప్రస్తుతం ఈ పాఠ్య భాగము గౌరణ రచించిన హరిశ్చంద్రోపాఖ్యానం లేనిది. ఇది చాలా కాంపిటేటివ్ కూడా, బాగా ఇంపార్టెంట్ అమ్మా. ప్రస్తుత ఈ హరిశ్చంద్రుడు అనే పాఠాన్ని ఎవరు, పాఠంని ఎవరు రాయడం జరిగింది అంటే గౌరణ రాశారు. ఈయన రచించినది దేనిలోనిది ఈ పాఠం అంటే హరిశ్చంద్రోపాఖ్యానంలోనిది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, పరిచయం చూసుకున్నాము. ఈ ప్రక్రియ అనేది ద్విపద ప్రక్రియకు చెందినది కదా. ద్విపద అంటే రెండు పాదాలు ఉన్న పద్యం. ఇది జాతి పద్యం, గాన యోగ్యమైనది, అంటే పాడుకోవడానికి వీలైనటువంటి పద్యం అన్నమాట. ద్విపదకు పునర్జీవం పోసిందేది ఎవరు? గౌరణ. మీకు ఆట వెళ్ళది
తేటగీతి గంధం ద్విపద అని ఛందస్సులో వస్తుంది కదా, అంటే ఆ ద్విపదకు చెందిందేదే ఈ పాఠము. గాన యోగ్యమైనది అంటే పాడుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. ఈ గౌరణ ఏ శతాబ్దానికి చెందినవారు అంటే 15వ శతాబ్దానికి చెందినవారు. మామూలుగా పోతన వేమన వీళ్ళంతా ఉన్నారు కదా, సేమ్ వాళ్ళలాగే గౌరణ కూడా చాలా పేరు పొందిన కవి అన్నమాట. ఈయన ఏ జిల్లా వాసి అంటే నల్గొండ జిల్లాకు చెందినవారు. ఏ ప్రాంతానికి చెందినవారు, ఇప్పుడు మనం ఎవరైనా కొత్త ప్రదేశానికి వెళ్తే అడుగుతారు మీరు ఏ జిల్లాకు చెందినవారు, ఏ ప్రాంతము, ఏ గ్రామము అని అడుగుతారు కదా. ఆ విధంగా ఇతను కూడా దేవరకొండ అనే ప్రాంతానికి చెందినవారు. ఈ హరిచంద్రోపాఖ్యానం నవనాగ చరిత్ర ఈయన గౌరణ రచించడం జరిగింది. వేటిని రచించాడు గౌరణ అంటే హరిచంద్రోపాఖ్యానం నవనాగ చరిత్ర రచించాడు. ఈయన తెలుగులోనే కాదు సంస్కృతంలో కూడా లక్షణ దీపిక అనే గ్రంథాన్ని కూడా గౌరణ గారు రచించడం జరిగింది. ఈయనకు సరసు సాహిత్య విచక్షణుడు అనే బిరుదు కూడా దీన్ని రాయడం వల్ల ఇవ్వడం జరిగింది. ఈయన యొక్క కవిత్వం నిండ రసగులికల్లా జారువాడుతాయి. పద ప్రయోగాలలో కూడా ఈయన యొక్క నైపుణ్యము అడుగడుగునా కూడా కనిపిస్తుందంట. మనం ఇంతకు ముందు ఒక పాఠాన్ని బోధించుకున్నాం గుర్తుందా మీకు, మా హరిచంద్రుడు మనం ఒక పాఠం బోధించుకునే సన్నివేశంలో ఎంటర్ అవుతారు, అది ఏ పాఠమో మీకు గుర్తుందా? ఏ క్లాస్ లో చెప్పండి, చిన్న వాళ్ళకైతే గుర్తుంటుంది. అంటే ఆ ధర్మరాజు అంటే మహాభారతంలో ధర్మరాజు అంటే పాండవుల వల్ల అందరికి అన్న. ఆయన ఏం చేస్తారంటే యాగాన్ని చేస్తున్న సన్నివేశం వస్తుంది కదా, ఆయన ఏం జరుగుతుంది, ఆ నక్కకి పై భాగానంతా గోల్డ్ వర్ణంలో తన శరీరము ఒక భాగమేమో గోల్డ్ వర్ణం, ఇంకొక భాగమేమో మామూలు వర్ణంలో ఉంటుంది. ఒక పేదవాడు కటిక పేదవాళ్ళు రోజు భిక్షం పెట్టుకుంటూ ఏం చేసేవాళ్ళంటే కొడుకు కోడలు ఆ అబ్బాయి ఉంటాడు కదా, వాళ్ళ అమ్మ నాన్న ఇంటింటికి వెళ్ళి భిక్షం పెట్టుకొని ఆ రోజు వచ్చిన గింజలతో వాళ్ళు ఏం చేసుకునే వాళ్ళంటే వంట అనేది వండుకొని తినేవాళ్ళు. ఆ రోజు ఏం జరిగింది, ఒక పేద అంటే బాగా ఎముకలతో నిండిపోయిన చాలా వృద్ధుడు, చాలా ఒక 100 సంవత్సరాలు ఆ పైన అట్లా ఉంటాయి, అతను కనిపించి నాకు మీరు ఈరోజు భోజనం పెట్టగలరా అని అడిగితే అతను ఏం చేస్తారు, అతిథి మర్యాద అనే పాఠం మనం నేర్చుకున్నాం కదా అప్పుడే మర్చిపోయినారా మీరు, ఆ అతిథి మర్యాద పాఠంలో విధంగా అతిథులను గౌరవిస్తారు అంటే మనం తినేటప్పుడు ఎవరైనా ఆకలి కొన్న వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనం తినేదైనా పెట్టాలి. అతను ఏం చేశాడు, అయ్యో నాకేం లే ఎవరో అనాథ, ఇతను ఆకలితో ఉంటే నా ఫ్యామిలీ ఎందుకు కడుపు మార్చుకొని ఇతనికి పెట్టాలి, అంటే చాలా సంవత్సరాల నుంచి తిండి లేకున్నట్లు తిరుగుతూ ఉన్నారు, ఇంట్లో వాళ్ళేమో తరివేసింటారు పాపం ఎవరు లేని అనాథ తాత. అప్పుడు ఏం జరుగుతుంది, ఇతను ఈ అతిథి మర్యాద పాఠంలో ఒక వృద్ధుడు అంటే ఒక
जीवन सागिस्त व्यक्ति वेली तन इंटी अड़गर अने रोज आ नलगर की एंत अन्न वो अभी मोतम एवरी लेकिन अतन के पाप चाल आकल तो उवरना अंत कदा नार्मल ऐसी तिटारा अला तीन ले लास्ट की वाल ते प्लेट अतिथि की पी अंटे इंटे फस्ट का नीलू नदी चलक भोजन चेसी तृप्ति पंपनी कल अलास्तारा उंटे वाल उपास आलोचि आधा मन एपड़ू उड़कू इंटना अति अभी एला व्यक्ति पर्वे मन को दाटो పెట్టి పంపిస్తే అతిథి దేవోభవ ఆచార్య దేవోభవ అని చెప్పారు కదా పెద్దవాళ్ళు వాటిని ఖచ్చితంగా మనం పాటించాలి అప్పుడు ధర్మరాజు యజ్ఞశాలలో యాగం చేస్తున్నాడు మొత్తం రాజ్యం అంటే వనవాసం వెళ్ళేసి వచ్చిన తర్వాత అందరూ వాళ్ళ కుమారులంతా చనిపోతారు కదా అంటే శాంతి కోసము యాగం చేస్తుంటారు ఆ యాగశాలలకు దగ్గరికి ఒక జంతు వస్తుంది కదా అన్న ఇంతకంటే అంటే ధర్మరాజు కంటే మించిన వ్యక్తి మీకు ఎందుకు చెప్పానంటే ధర్మరాజు అంటే ఏ విషయంలో కూడా ధర్మాన్ని తప్పినటువంటి ధర్మరాజు కంటే గొప్ప వ్యక్తి ఎవరు హరిచంద్రుడు అన్నమాట అప్పుడు చెప్తుంది మీరు ఏదో ఒక దగ్గర లోపం జరిగింది మీరు తప్పుగా మాట్లాడారు అన్నట్టుగా ఒక సన్నివేశంలో అది తెలుపుతుందన్నమాట ఆ జంతువు అక్కడికి వచ్చి ఆ విధంగా ఈ యొక్క పాఠంలో కూడా అంటే చూడండి నిరుపమా విజ్ఞాన నిధి వశిష్ఠుడు అంటే సాటి లేని విజ్ఞాన కని అయిన వశిష్ఠుడు అంటే చాలా గొప్ప జ్ఞానం అంటే తపస్సు చేసే వాళ్ళకి వాళ్ళకి ఏం చాలా జ్ఞానం అనేది ఉంటుంది ఎక్కడో ఉన్న ఇప్పుడు మనం ఒక అతని దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఎవరు వస్తున్నారు ఏ పని మీద వస్తున్నారు అన్నంత శక్తి సామర్థ్యాలు కూడా వాళ్ళు గ్రహించగలరు అంతటి గొప్ప వ్యక్తి వశిష్ఠుడు అన్నమాట చాలా జ్ఞాని పురుహూతు తోడ నడ్డుతముగా పలికే వినుము సురేంద్ర ఈ విశ్వమునందు వినుతికెక్కిన మహావిక్రమోన్నతుడు తనరి షోడశ మహాదాన వినోద వినయభూషణుడు వివేక సంపన్నుడతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాధికుండు కరుణా భయోనిధి గంభీర గణుడు దురిత దూరుడు ఉదశ్రోత పాత్రుడు సర్వశాస్త్రత విచార కోవితుడు గర్విత రివు గజ కంటీర ఉండు పరుస నార్వులు చక్రవర్తులలో అంటే సాటి లేని విజ్ఞాన కని అయిన ఎవరు ఏ వ్యక్తి అంటే వశిష్ఠుడు ఇంద్రుడితో ఈ మహిష్ట మహర్షి ఇలా అన్నాడు ఏమని ఓ దేవేంద్ర ఈ ప్రపంచంలో మహాపరాక్రమవంతుడు ఎవరనుకున్నావు మనం ఆ భవనంలో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్న వేశారు కదా అప్పుడు వశిష్ట మహర్షి అందరూ ఏమనుకున్నారు నాకెందుకులే తెలిసినా కూడా చెప్పలేదన్నమాట సమాధానం ఎవరైనా ఉన్నారా అంతటి గొప్ప వ్యక్తి అంటే అప్పుడు వశిష్ఠుడు ఏమని చెప్తారు హరిచంద్రుడు ఉన్నారు అని చెప్తారన్నమాట అప్పుడు ఇతను ఏమంటాడంటే 16 రకాల దానాలు చేస్తూ ఆనందిస్తాడు ఈ హరిచంద్రుడు ఎలాంటి దానాలు చేస్తారు 16 రకాల దానాలు చేస్తాడంట అంటే చాలా వినయమే అలంకారంగా కలవాడు వినయ విధేతలు పెద్దలంటే గౌరవము ఎలాంటి చాలా మర్యాద పూర్వకంగా ప్రవర్తిస్తాడు వివేకమే సంపదగా కలవాడు అంత గొప్ప వ్యక్తి
సత్య హరిచంద్రుడు అని వశిష్ఠుడు దేవేంద్రుడితో చెప్తున్నాడు అన్నమాట. మంచి కీర్తి వైభవాలు కూడా కలవాడు, ధనుర్వేద విద్యలో ఆది తేరిన వాడు కూడా హరిశ్చంద్రుడు, అంటే మేఘంలా గంభీరమైనటువంటి వాడు అని వర్ణిస్తున్నాడు అన్నమాట. దయకు సముద్రుని వంటి వాడు, చాలా గొప్ప పుణ్యాత్ముడు. అంటే ఈ 16 రకాల దానాలు ఏంటి మనం ఒకసారి తెలుసుకుందాం. వీటిని షోడశ మహాదానాలు అని కూడా పిలుస్తారు. అందులో మొదటిది గోదానం, అంటే గోవుని దానంగా ఇస్తే దాన్ని గోదానం అని పిలుస్తాము. భూదానం, భూమి లేని వ్యక్తి ఎవరైనా వచ్చి భూమిని అడిగితే భూమిని దానం చేస్తే అది భూదానం అంటాము. తిలదానం, తర్వాత హిరణ్య దానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసీదానం, శయ్యాదానం, అగ్రహారదానం, రథదానం, గజదానం, అశ్వదానం, త్యాగ అంటే మేక అంట, ఏకదానం, మహిష అంటే రకాలైనటువంటి దానాలు హరిశ్చంద్రుడు చేస్తాడు. అంటే షట్చక్రవర్తి ఎవరు? హరిశ్చంద్రుడు, పురుకుసుడు, తగరుడు, కార్త వీర్యార్జునుడు, అంటే వీళ్ళందరినీ షట్ చక్రవర్తులని పిలుస్తారన్నమాట. ధరణిని మున్నెన్నత చక్రవర్తి, నిత్య ప్రసన్నుడు, నీతి పాలకుడు, సత్త సంధుండు, త్రిశంకు నందుండు, తిరుపతి భానువంశ శరది చంద్రుడు, హరిశ్చంద్రు రాజు, కోడిని మది దల పోసి చూసినను వాడే కొంకని వాడు దేవేంద్ర అని అర్పిస్తున్నాడు. అలా 2000 జిహ్వాల అంటే నాలుక పానికై గొంతదే హరిశ్చంద్రుడు, అంతటి గుణములు ఒకడదను నెల్ల సత్యంబు తల పెద్దగరు తనులెల్ల ధర్మంబు కలుకెల్ల ప్రియము బొంకు నాలుకకు చేపుట కాని వాణి. ఇంకా నటియు చెప్పేమి కారణము పారిచ దాత కృంగిన మెరుపు కృంగిన మిత్తు రాలిము రాణి శక్రంపు తల కిందు పడిన ఆరిలింకన వజ్రాయుధము దార తప్పి మాట తప్పులకు రాజా. ఇక్కడ చూడండి, ఇంద్రుడు ఇక్కడ కూర్చొని వశిష్ఠుడు ఇంద్రునితో చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్తున్నాడు? పండితుల చేతుల గొప్ప, అంటే అన్ని రూపాలలో పండితుల చే కూడా మంచి ప్రశంసలు కూడా పొందినవాడు హరిశ్చంద్రుడు. అంటే శాస్త్రాలు, సర్వ శాస్త్రాల సారం కూడా తెలిసిన వాడు హరిశ్చంద్రుడు అని వశిష్ఠుడు చెప్తున్నాడు. గర్వించిన శత్రు రాజులని ఏనుగుల పాలిట సింహం వంటి వాడు, ఏ సమయంలో మంచి పరిపాలన చేసేవాడు. అంటే అంటే ఈ హరిశ్చంద్రుడు ఏ వంశానికి చెందినవాడు? సూర్యవంశానికి చెందినవాడు. సూర్యవంశస్థుడైన త్రిశంకుని కుమారుడే
సత్యహరిచరుడు అంటే సాటి లేని జ్ఞానం కలవాలంట. మనకి అలాంటి జ్ఞానం ఉంటే చంద్రుడి తప్పని వాడు ఓ దేవేంద్ర రెండు వేలు నాలుగలుగులా ఆదిశేషునికైనా చెప్పండి ఎవరు ఉంటారు అక్కడ జీవిస్తూ ఉంటారు చెప్పండి. సత్య స్వరూపుడు చాలా సత్యాన్ని సత్యాన్నే ఎక్కువగా ఆచరించేవాడు. అతని యొక్క ఆలోచనలు కూడా చాలా కర్మతో నిండి ఉంటాయండి. హరిచరణుడు ధర్మధర్మరుడు ఆయన ప్రియంగా మాట్లాడతాడు అసలు తెలియదు అని చెప్తున్నారు. ఈ మాటలు చెప్పడం ఎందుకు అని ప్రశ్నించి తప్పినా కూడా మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. పర్వతము భూమిలో పొంగినా కూడా వాయిస్ ఇస్ నాట్ అవైలబుల్ మేడం. వాయిస్ సరే రక్షించండి హరిచంద్ర అని అడిగితే ఏమైంది
అని అడుగుతాడు. సరే ఆ వ్యక్తి చంపేయడం జరుగుతుంది అంటే అప్పుడు అడుగుతాడు, కావాలంటే నీకు నన్ను అడుగు, ఏదైనా ఇస్తాను, దాన్ని మాత్రం చంపొద్దు అంటాడు. అప్పుడు సరే నీ యొక్క మాంసం దాన్ని చంపొద్దు అంటున్నా.